नहीं चलेगी
मोदी हटाओ एलआईसी बचाओ मोदी हटाओ एलआईसी बचाओ मोदी हटाओ एलआईसी बचाओ मोदी हटाओ वी वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस बीजेपी डन डन बीजेपी डन डन बीजेपी डन डन राहुल गांधी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद आवाज दो एलआईसी बचाओ मोदी बचाओ कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद राहुल गांधी जिंदाबाद राहुल गांधी ये मार्चिंग है संधू आदमी भाई चार बच्चे और टीमर का है क्या चार बच्चे ही है भाई भाई तुम किस तरह నరేంద్ర మోడీ విధానాల వల్ల ఈ దేశంలో ప్రజల సొమ్మును ఆయన మిత్రుడైనటువంటి అదానికి అప్పచెప్పే కార్యక్రమాన్ని నిరంకటంగా కొనసాగిస్తున్నాడు ముఖ్యంగా 8 సంవత్సరాల క్రితం బీజేపీ అధికారంలోకి వచ్చే సమయానికి అదాని ఆస్తులెంత ఈ 8 సంవత్సరాల కాలంలో పెరిగినటువంటి అదాని ఆస్తులు ఎంత అక్రమంగా పెరిగినటువంటి అదాని ఆస్తులకు కేవలం మోడీ యొక్క సహకారాల వల్లనే అమాంతం పెరగడానికి కారణాలని ఉదాహరణకు ప్రజల సొమ్ము ఎస్బీఐ బ్యాంకులో కానీ ఎల్ఐసిలో కానీ ప్రజల సొమ్ము మాత్రమే డిపాజిట్ రూపంలో ఉన్నాయి పాలసీల రూపంలో ఉన్నాయి కానీ ఈ ప్రజల సొమ్మును అదాని గ్రూపులలో మోడీ యొక్క ప్రోద్వలం వల్లనే వేలాది కోట్ల రూపాయలను అదాని గ్రూపులలో పెట్టించి ఈరోజు అక్రమ మార్గంలో ఎదగాలని చూసినటువంటి అదాని గ్రూపు ఈరోజు అందాపాతాలకి జారిపోతుంటే ప్రజల సొమ్ము పెట్టించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజల నష్టాన్ని ఎవరు పూడ్చుతారనేది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రజల పక్షాన ఖచ్చితంగా ఒక పక్క ఇటువంటి కార్యక్రమాల కోసమే ఈ దేశంలో అత్యధిక లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసి సంస్థను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నటువంటి మోదీ ఇప్పటికే 80,000 కోట్ల రూపాయలను అదాని గ్రూపులలో పెట్టించిండు ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ ప్రజల సొమ్మును వారి పార్టీలైనటువంటి అదానిలకు అంబానీలకు అప్పచెప్పే కార్యక్రమం ఏమైతే చేస్తుందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన పార్లమెంటులో జరుగుతున్నటువంటి ఉధృతమైన ఉద్యమం అదాని షేర్లపైన అదాని గ్రూప్ పైన జాయింట్ పార్లమెంటు కమిటీ ఏర్పాటు చేయాలి లేకుంటే సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి ఆధ్వర్యంలో దీని మీద ఎంక్వైరీ జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంటే 3 రోజులుగా తప్పించుకునే ప్రయత్నమే చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్లను కానీ ప్రజల పక్షాన కానీ కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం లేదని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏఎస్ ఇచ్చిన పిలుపు మేరకు పిసిసి అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈరోజు ప్రజల పక్షాన ఎల్ఐసిలో ఉన్నటువంటి పాలసీలకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యతను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఎల్ఐసి ఆఫీసు ముందట ప్రజల పక్షాన ధర్నా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోరుతున్నట్టుగా ఏపీసీని ఏర్పాటు చేయాలి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈరోజు జిల్లా మరియు నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మొన్నటి ఇడెన్బర్గ్ వారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము వారు ఇచ్చిన నిజ నిర్ధారణ రిపోర్ట్ ప్రకారము 40-50,000 కోట్ల రూపాయలు వారు అదాని గ్రూప్ వాళ్ళు ఈరోజు నష్టపోయారు దీంట్లో అత్యధికంగా మోదీ ప్రోద్బలంతో తన స్నేహితుడైన అదాని కోసము ఎల్ఐసి మరియు ఎస్బీఐ రంగాల నుండి మరియు ఇతర బ్యాంకుల నుండి 2,000,000 కోట్ల రూపాయలను అదాని గ్రూప్లో పెట్టుబడి పెట్టడము మరియు
లోన్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు నష్టపోయారు. ఇవన్నీ ఎటు నుంచి మోడీ గారు అదాని గారు తిరిగి చెల్లిస్తారు? బ్యాంకులకు కానీ ఎల్ఎస్సి పాలసీదారులకు కానీ ఎస్బీఐ ఖాతాదారులకు కానీ దీన్ని మేము నగర కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ దీని మీద సిట్టింగ్ జడ్జితో ఎస్బీ మన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే విత్రో అనుకుంటా మన్ కీ బాత్లో ప్రతి విషయాన్ని మన దేశంలో జరుగుతున్న విషయాలన్నీ అన్నీ మోడీ గారు ప్రజలతో పంచుకునేవాడు. కానీ ఈ విషయం మీద ఎందుకు ఆయన నోరు విప్పడం లేదు? ఎందుకంటే అదానీ ద్వారా నల్లధనం బీజేపీ పార్టీకి చెందుతుంది. వాళ్ళు నల్లధనం వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి బీజేపీ పార్టీ దేశంలో అనేక కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలదోసేందుకు అదానీ ఉపయోగపడుతున్నారు. కాబట్టి ఈ అదానీ ఏదైతే నష్టపోయిందో ఆయన కానీ మోడీ నోరు విప్పడం లేదు. కాబట్టి మేము మోడీని కూడా ఒక దోషిగా పరిగణిస్తూ ఆయనను కూడా జైలు పంపి ఇచ్చే విధంగా సుప్రీంకోర్టు జడ్జిని మేము కోరుతున్నాం. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశానుసారం గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎల్ఐసిని ఎస్బీఐని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ పట్టణంలో ఈరోజు ఎల్ఐసి ఆఫీస్ ముందర ఎల్ఐసిని రక్షించండి అనేటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, నగరాధ్యక్షుడు వేణుగారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు గడుగు గంగాధర్ గారు, అదేవిధంగా నాగేష్ రెడ్డి గారు, రత్నాకర్ గారు, జావీద్ గారు, ఇతర మిత్రులందరం కలిసి ముఖ్యంగా మహిళా సోదరిమణులు, ఎందుకంటే ఈ ఎల్ఐసి కానీ ఎస్బీఐ కానీ దాంట్లో ఎస్బీఐలో డిపాజిట్లు చేసుకోవడం, ఎల్ఐసిని ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 146 కోట్ల మంది ఇన్సూరెన్స్ చేసుకున్నటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థ నుండి దాన్ని ప్రైవేట్ ఫారం చేయడానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మోదీ గారి నాయకత్వాన ఎల్ఐసిని ప్రైవేట్ ఫారం అదేవిధంగా ఆదానికి అమ్ముకోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిరసిస్తూ ముఖ్యంగా ఈ మధ్యనే అదాని గారికి 80,000 కోట్ల రూపాయలు ఎల్ఐసి నుండి అదాని గారి గ్రూప్లో వారు ఇవ్వడం, ఆ దాని ద్వారా దేశంలో దాదాపు 10,00,000 కోట్ల రూపాయల దాంట్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క డబ్బు పోవడం, ఇది దేశంలో కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి స్కామ్గా భావిస్తూ మోదీ గారు ఈ స్కామ్ మీద సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయిస్తారా, లేక తమ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను సత్యహరిశ్చంద్రుని అని నిరూపించుకుంటారా అనేటటువంటి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ ధర్నా కార్యక్రమంతో ఈరోజు ఈ రెండు అంశాలను ఎల్ఐసిని కానీ ఎస్బీఐని కానీ వెంటనే దీన్ని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ పరంగానే ఈ వ్యవస్థలను నడపాలని డిమాండ్ చేస్తూ అలా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రజలను తీసుకొని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఉద్యమాన్ని తీసుకుంటామనేటువంటి మాట తెలియజేస్తూ ఇందులో పాలు పంచుకున్న ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ ఇది మన అందరి సమస్య, మీ సమస్య, జిల్లా ప్రజల సమస్య, నగర ప్రజల సమస్య. కాబట్టి ఈ సమస్యను మీరు సామరస్యంగా ప్రజల దృష్టికి తీసుకురావాలనేటువంటి మాట కోరుకుంటూ ఈరోజు ఇందులో పాలు పంచుకున్నటువంటి అన్ని వర్గాలకు యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మైనార్టీ సెల్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మహిళా కాంగ్రెస్ వాళ్లకు హృదయపూర్వకంగా నిజామాబాద్ నగర కాంగ్రెస్ తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.